hidden light vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. The working system of the Theosophical Society and a chapter chavutunamu. The objects of the society. లో రెండు క్వశ్చన్స్ చదివాము. దాని తర్వాత వెల్ ఎస్ బట్ వాట్ హ్యావ్ యూ టు సే అగెయిన్స్ట్ ఇట్ అని అడిగాడు. అడిగితే నథింగ్ అగెయిన్స్ట్ ద ఫ్యాక్ట్ బట్ మచ్ అబౌట్ ద నెసెసిటీ ఆఫ్ రిమూవింగ్ ద కాజెస్ విచ్ మేక్ యూనివర్సల్ బ్రదర్హుడ్ ఏ యూటోపియా ఎట్ ప్రెజెంట్. ఏవైతే కారణాలు ఉన్నాయో ఆ కారణాలను తీసేస్తే ఇది ఏదైతే స్థితి మనకి అవసరమో ఇమాజినరీగా ఉన్నది నిజముగా పరిణమించడానికి ఉటోపియన్ స్టేట్కి మనం వెళ్ళడానికి కుదురుతుంది అని చెప్పింది. సో వాట్ ఆర్ ఇన్ యువర్ వ్యూస్ దీస్ కాజెస్? ఏమిటి కారణాలు ఏమిటి దీంట్లో మీ ఐడియా ప్రకారము అని అడుగుతున్నాడు ఆయన ఎంక్వైరర్. థియోసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ద న్యాచురల్ సెల్ఫిష్నెస్ ఆఫ్ హ్యూమన్ నేచర్. మీరు ఏ చాప్టర్ అయినా తీసుకోండి సెల్ఫిష్నెస్ గురించి చెప్పకుండా ఉండదు, ఎందుకంటే ప్రధానంగా మనకు అడ్డం పడేది సెల్ఫిష్నెస్ కాబట్టి అలా మెన్షన్ చేశారేమో బ్లావత్స్కీ గారు అని నాకు అనిపిస్తుంది. వాట్ ఆర్ ఇన్ యువర్ వ్యూ దీస్ కాజెస్? కారణాలు ఏమిటి? ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ద న్యాచురల్ సెల్ఫిష్నెస్ ఆఫ్ హ్యూమన్ నేచర్, మానవ నైజములో ఉన్న స్వార్థం. న్యాచురల్గా ఉంది ఆ స్వార్థం. స్వార్థాన్ని తీసేయడం అనేది పరిశ్రమతో కూడిన పని. నార్మల్గా స్వార్థంతోనే ఉంటాడు, అది ఒక అడ్డంకి అని చెబుతోంది. దిస్ సెల్ఫిష్నెస్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎరాడికేటెడ్ ఈజ్ డైలీ స్ట్రెంగ్తెన్డ్ అండ్ స్టిమ్యులేటెడ్ ఇన్ టు ఎ ఫెరోషియస్ ఇర్రెసిస్టిబుల్ ఫీలింగ్. ది సెల్ఫిష్నెస్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎరాడికేటెడ్ ఈజ్ డైలీ స్ట్రెంగ్తెన్డ్ అండ్ స్టిమ్యులేటెడ్ ఇన్ టు ఎ ఫెరోషియస్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫీలింగ్ బై ద ప్రెజెంట్ రిలీజియస్ ఎడ్యుకేషన్ విచ్ టెన్స్ నాట్ ఓన్లీ టు ఎంకరేజ్ బట్ పాజిటివ్లీ to justify it. First and foremost, the natural selfishness of human nature. This selfishness, instead of being eradicated, is daily strengthened and stimulated into a ferocious and irresistible feeling by the present religious education, which tends not only to encourage but positively to justify it. So mottamodati చాలా ముందర ఉన్నది, ఫోర్ మోస్ట్. ప్రధానంగా మనకు అనిపించేది ఏమిటంటే స్వాభావికంగా మనిషిలో ఉన్న, మనిషి నైజంలో ఉన్న స్వార్థం అని చెప్పి, ఈ సెల్ఫిష్నెస్, ఈ స్వార్థ పూరితతనము, దీన్ని తీసేయాలి మనం. తీసేయకుండా, ఎరాడికేట్ చేయకుండా ఇది డైలీ స్ట్రెంగ్తన్ అవుతోంది, డైలీ బలపరుతోంది, బలపరచడానికి అవకాశం కలుగుతోంది. స్టిమ్యులేటెడ్ ఇంటూ ఫెరోషియస్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫీలింగ్. దీనికి ఫెరోషియస్నెస్ అంటే ఉగ్రమైన, భయంకరంతో కూడిన, క్రూరమైన, కొన్నిసార్లు దట్స్ ఎ ఫెరోషియస్ డాగ్ అంటాం. అంటే మీద పడి కరిచేస్తుందేమో, మన బాధ కలిగిస్తుందేమో అన్నంతగా ఉగ్రంగా ఉంటుంది, దాన్ని ఫెరోషియస్నెస్. కాబట్టి డైలీ ఇట్ స్ట్రెంగ్తెండ్ అండ్ స్టిమ్యులేటెడ్, దీనికి అనవసరమైన స్టిమ్యులేషన్ అందిస్తున్నాం. ఈ సెల్ఫిష్నెస్కి దానికి అక్కర్లేని స్టిమ్యులేషన్ అందిస్తున్నాం. స్టిమ్యులేషన్ అంటే ఏదైతే దానితో అందించకూడదో అది అందిస్తున్నాం, ఆ గుణాలు వాటికి అందిస్తున్నాం, స్టిమ్యులేట్ చేస్తున్నాం. లేకపోతే కాఫీ తాగితే మనకి ఎలా అయితే ఉత్సాహం వస్తుంది అనుకుంటున్నామో దట్స్ స్టిమ్యులెంట్. అలాగే స్వార్థానికి కొన్ని అందిస్తున్నాం, ఆ స్టిమ్యులేట్ అవుతోంది. అలా ఫెరోషియస్గాను ఇర్రెసిస్టిబుల్ ఫీలింగ్. ఇర్రెసిస్టిబుల్ అంటే కూడా ఆపలేని ఆకర్షణకి లేకపోతే ఎదురులేని తత్వానికి ఇర్రెసిస్టిబుల్ అంటారు. ఇర్రెసిస్టిబుల్, నేను రెసిస్ట్ చేయలేకపోతున్నా, దాన్ని ఆపలేకపోతున్నా, కాబట్టి ఇర్రెసిస్టిబుల్. ది సెల్ఫిష్నెస్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎరాడికేటెడ్ ఈజ్ డైలీ స్ట్రెంగ్తెన్డ్ అండ్ స్టిమ్యులేటెడ్ ఇన్ టు ఎ ఫెరోషియస్ ఇర్రెసిస్టిబుల్ ఫీలింగ్ బై ది ప్రెజెంట్ రిలీజియస్ ఎడ్యుకేషన్ విచ్ టెన్స్ నాట్ ఓన్లీ టు ఎంకరేజ్ బట్ పాజిటివ్లీ టు జస్టిఫై ఇట్. ఎవరు స్టిమ్యులేట్ చేస్తున్నారు, ఎవరు దీనికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు, ఇలా క్రూరంగా మారడానికి, ఆపలేని తనముతో ఈ స్వార్థం ఉండడానికి అంటే, బై ద ప్రెజెంట్ రిలీజియస్ ఎడ్యుకేషన్,
మతపూర్వకంగా మతపరంగా మనకు అందించబడే ఎడ్యుకేషన్ ఏదైతే తెలియజెప్పే విధానం ఉందో, మతం అంటే ఇది అని తెలియజెప్పే విధానం ఉందో, ఆ విధానము విచ్ టెన్స్ నాట్ ఓన్లీ టు ఎంకరేజ్, అది ఈ స్వార్థాన్ని నీవు ఉంచుకోదగినదే అని ఎంకరేజ్ చేయడమే కాకుండా అది ఉండాలి అని న్యాయసమ్మతమైనని జస్టిఫై చేస్తుంది, సమర్థిస్తుంది, ఇది జరుగుతోంది అని చెబుతోంది. మళ్ళీ ఒకసారి ఇక్కడి దాకా చదువుదాం. ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ద న్యాచురల్ సెల్ఫిష్నెస్ ఆఫ్ హ్యూమన్ నేచర్, ఇది అర్థమైపోయింది, మానవ నైజములో ఉన్న స్వార్థము దీనికి ప్రధానమైన కారణము. అయితే ఈ సెల్ఫిష్నెస్ దీన్ని తీసేయకుండా, ఇది తొలగించబడాలి, తొలగించబడకుండా దీన్ని రోజు పోషించడం జరుగుతోంది, స్ట్రెంగ్తనింగ్ చేయడం జరుగుతోంది, బలపరచడం జరుగుతోంది. దేని ద్వారా బలపరుచుతున్నామంటే ప్రజెంట్ రిలీజియస్ ఎడ్యుకేషన్ విచ్ టెన్స్ ఓన్లీ టు ఎంకరేజ్ ఇట్ పాజిటివ్లీ టు జస్టిఫై ఇట్. దేన్ని జస్టిఫై చేస్తోంది, దేన్ని ఎంకరేజ్ చేస్తోంది, దేనికి ప్రోత్సాహకాన్ని ఇస్తోంది అంటే ఈ సెల్ఫిష్నెస్ ఒక ఫెరోషియస్ ఇర్రెసిస్టిబుల్ ఫీలింగ్ డెవలప్ అయ్యేదాకా, ఉగ్రమైన రూపం దాల్చేదాకా, అలాగే ఆపుకోలేని తత్వంతో మనం భావనలు ఉండేదాకా సెల్ఫిష్నెస్ తో మనం జీవించేటట్టుగా ఈ ప్రజెంట్ రిలీజియస్ ఎడ్యుకేషన్ మనకి ఈ ప్రోత్సాహకాన్ని ఇస్తోంది, ఈ స్టిమ్యులేషన్ ఇస్తోంది అని చెబుతోంది. అదే కాకుండా అది ఎంకరేజ్ చేయడమే కాదు, ఈ రిలీజియస్ ఎడ్యుకేషన్ మతపరమైన బోధనలు ఈ సెల్ఫిష్నెస్ని స్వార్థాన్ని ఎంకరేజ్ చేయడమే కాదు, అది ఉండదగినదే అని కూడా చెబుతోంది, జస్టిఫై చేస్తోంది. సో పీపుల్స్ ఐడియాస్ అబౌట్ రైట్ అండ్ రాంగ్ హ్యావ్ బీన్ ఎంటైర్లీ పర్వర్టెడ్ బై ది లిబరల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది జూయిష్ బైబిల్. పీపుల్స్ ఐడియాస్ అబౌట్ రైట్ అండ్ రాంగ్ హ్యావ్ బీన్ ఎంటైర్లీ పర్వర్టెడ్ బై ది లిటరల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది జూయిష్ బైబిల్. ప్రజల ఆలోచనలు, భావాలు, ఏది సరి అయినది ఏది తప్పు అనే భావాలన్నిటినీ లిటరల్గా జూయిష్ బైబుల్ అంటే యథాతథంగా ఏ అర్థం అయితే చదివినప్పుడు స్ఫురిస్తుందో ఆ అర్థాన్ని మనం జీవితంలో తీసుకున్నందువల్ల పర్వర్ట్ చేసింది అంటే పెడద్రోవన పట్టించింది. ఈ ఏదైతే నిజము, ఏదైతే సత్యము, ఏదైతే నిజము కాదు లేకపోతే ఏది మంచిది కాదు అనే విచక్షణ అనేది ఎందుకు పోయింది పీపుల్స్ భావాల్లో, మనుషుల యొక్క భావాల్లో అంటే యథాతథంగా జూయిష్ బైబిల్ని యాక్సెప్ట్ చేసినందువల్ల. జూయిష్ అంటే యూదులు రాసుకున్న బైబిల్, ఆ బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి, కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, ఆ వచనాలని యథాతథంగా లిటరల్గా ఏ మాటలు అయితే ఉన్నాయో ఆ మాటలకు అర్థాన్ని చెప్పుకుంటూ యాక్సెప్ట్ చేసినందువల్ల ఈ విచక్షణ పోయింది. ఏది సరి అయినది ఏది సరి అయినది కాదు, విచక్షణ పోగొట్టడమే కాదు అది పర్వర్ట్ అయిపోయింది. పర్వర్ట్ అయిపోయిందంటే పెడదారి పట్టింది అని చెబుతోంది. సో పీపుల్స్ ఐడియాస్ అబౌట్ రైట్ అండ్ రాంగ్ హ్యావ్ బీన్ ఎంటైర్లీ పర్వర్టెడ్ బై లిటరల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది జూయిష్ బైబిల్. లిటరల్ యాక్సెప్టెన్స్, ఆ గ్రంథములో బైబిల్లో ఏమి రాసి ఉన్నదో దాని యథాతథంగా మాటలని మాటలుగా అర్థం చేసుకున్నందువల్ల ఈ మంచి ఏదో చెడోదో అనే ఐడియా అనే భావాలు, ప్రజల్లో ఉండాల్సిన భావాలు పెడదారిన పట్టాయి, పెడద్రోవను పట్టాయి అని చెబుతోంది. సో జూయిష్ బైబిల్ అంటే రిలీజియన్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్, రిలీజన్ వల్లే స్వార్థం పెంపొందించబడింది, రిలీజన్ వల్లే స్వార్థం ఏమిటంటే నీకు ఉండాల్సిన లక్షణమే అని కొంతమంది చెప్పారు. కాబట్టి అదే పోషించి ప్రోత్సాహకాలనిచ్చి దాన్ని క్రూరముగా అంటే తనకి గురించి తను ఆలోచించుకోవడం, తనకు కావాలనుకోవడం ఒక రకంగా ఫెరోషియస్నెస్తో కూడినదే కదా. కాబట్టి అలాంటి ఉగ్రమైన ఆలోచనలతో అలాగే ఇర్రెసిస్టిబుల్ ఫీలింగ్, ఇర్రెసిస్టిబుల్ అంటే ఆ భావంలోంచి స్వార్థంలోంచి బయటపడలేని ఆపలేని తత్వంలోకి నెట్టబడ్డాడు మానవుడు అని చెబుతున్నారు. సో నెక్స్ట్, ఆల్ ది అన్సెల్ఫిష్నెస్ ఆఫ్ ది ఆల్ట్రూయిస్టిక్ టీచింగ్స్ ఆఫ్ జీసస్ హ్యాస్ బికమ్ మియర్లీ ఎ థియరిటికల్ సబ్జెక్ట్ ఫర్ పల్పిట్ ఒరేటరీ.
all the unselfishness of the altruistic teachings of Jesus has become merely a theoretical subject of for pulpit oratory. ఏదైతే జీసస్ బోధనలు ఉన్నాయో నిష్కామంగా ఎలా పనిచేయాలి నిరాపేక్షతో ఎలా పనిచేయాలి అనే ఆల్ట్రూయిస్టిక్ టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోధనలు ఏవైతే ఉన్నాయో దేని గురించి నిస్వార్థం గురించి స్వార్థం లేనితనం గురించి ఆల్ట్రూయిస్టిక్ బోధనలతో జీసస్ చెప్పిన విషయాలు కేవలము మతముల పీఠముల నుంచి మాట్లాడడానికి లేకపోతే లెక్చర్స్ ఇవ్వడానికి పనికొస్తోంది. ఒరేటరీ అంటే మాటల ద్వారా మనుషుల్ని ఊపేసే ఒక విధానం ఒరేటరీ. ఆ ఒరేటరీలో మిగిలిపోయింది అంటే జీవితంలో అవి భాగమవ్వలేదు. ఆల్ ది అన్సెల్ఫిష్నెస్ ఆఫ్ ది ఆల్ట్రూయిస్టిక్ టీచింగ్స్. ఆల్ట్రూయిజం అంటేనే అన్సెల్ఫిష్నెస్, ఏమాత్రం స్వార్థము లేని కార్యములు మనం నెరవేర్చడమే ఆల్ట్రూయిజం. దాంట్లో ఏమి నాకేదో వస్తుందనే ఆలోచన లేకుండా చేయడం, నిరపేక్షతో నిస్వార్థంగా చేసే పనిని ఆల్ట్రూయిస్టిక్ డీడ్స్ అంటాం. ఆ ఆల్ట్రూయిజం గురించి చేసిన బోధనలు, నిస్వార్థపరమైన బోధనలు జీసస్ చేసినవి కేవలము సిద్ధాంతాలుగా ఉండిపోయి ఒక సబ్జెక్టుగా ఉండిపోయి పల్పిట్ ఒరేటరీ అంటే మతములు ఎక్కడి నుంచి అయితే బోధింపబడతాయో, మత పీఠములు ఏవైతే ఉంటాయో, చర్చిలో ఫాదర్ నుంచునే చూడటం అనుకోవచ్చు, లేకపోతే మత ప్రవక్తలు ఎక్కడో ఒక స్టేజ్ నుంచి మాట్లాడడం అనుకోవచ్చు, అది అలా పల్పిట్ ఒరేటరీ అయిపోయింది. ఒరేటరీ అంటే భాషణము, భాషణముల్లో మనుషుల్ని ప్రభావితం చేసే మాటలు. అయితే అవి కేవలం మాటలుగానే మిగిలిపోయాయి, అవి ఆచరణలోకి రాలేదు. కాబట్టి థియరీ ఈజ్ ఓన్లీ సబ్జెక్ట్ ఆఫ్ పల్పిట్ ఒరేటరీ, వైల్ ద ప్రిసెప్ట్స్ ఆఫ్ ప్రాక్టికల్ సెల్ఫిష్నెస్ టాట్ ఇన్ ద మొసాయిక్ బైబిల్ అగెయిన్స్ విచ్ క్రైస్ట్ సో వెయిన్లీ ప్రీచ్డ్ హ్యావ్ బికమ్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ టు ద ఇన్నమోస్ట్ లైఫ్ ఆఫ్ ద వెస్టర్న్ నేషన్స్. వైల్ ద ప్రిసెప్ట్స్ ఆఫ్ ప్రాక్టికల్ సెల్ఫిష్నెస్ టాట్ ఇన్ ద మొసాయిక్ బైబిల్, మొసాయిక్ బైబిల్ అంటే ప్రతి గ్రంథం ముందర సంక్షిప్తంగా బైబిల్లో కూడా సంక్షిప్తంగా బోధనలను తెలియజేసిన ఒక భాగం, దాన్ని మొసాయిక్ బైబిల్ అంటున్నారు. మొసాయిక్ అంటే చాలా స్మూత్ అని. కాబట్టి సారాన్నంతా అక్కడ పెట్టారు కాబట్టి, ఆ సారమునంతా ఆ భాగంలో పొందించారు కాబట్టి, రూపొందించారు కాబట్టి దాన్ని మొసాయిక్ బైబిల్ అని చెప్పడం జరిగింది. అక్కడ చెప్పిన సూత్రాలు లేక బోధనలు ప్రాక్టికల్ సెల్ఫిష్నెస్ అంటే ఆచరణపూర్వకంగా స్వార్థాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, సెల్ఫిష్నెస్ని ప్రాక్టికల్గా ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఇతరులకి బాధ పెట్టకుండా, ఇతరులని బాధ పెట్టకుండా నీ గురించి నువ్వు చూసుకో అనే బోధనలు అక్కడ పొందించబడ్డాయేమో మనకు తెలియదు. ఆ మొసాయిక్ బైబిల్ ఆ పోర్షన్ మనకు తెలియదు కాబట్టి ప్రాక్టికల్ సెల్ఫిష్నెస్ టాట్ ఇన్ ద మొసాయిక్ బైబిల్ అగెయిన్స్ విచ్ క్రైస్ట్ సో వెయిన్లీ ప్రీచ్డ్, దీనిని ఎదిరిస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ క్రైస్టు చాలా బోధనలు చేశాడు. అంటే ఈ మొసాయిక్ బైబిల్లో ఉన్న ప్రాక్టికల్ సెల్ఫిష్నెస్ ఆచరణాత్మక స్వార్థాన్ని జీసస్ క్రైస్టు ఎదిరించాడు, వ్యతిరేకించాడు. అయితే ఆ బోధనలు ఏమయ్యాయంటే దే హ్యావ్ బికమ్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ టు ద ఇన్నర్మోస్ట్ లైఫ్ ఆఫ్ ద వెస్టర్న్ నేషన్స్. ఇన్గ్రెయిన్డ్ వాళ్ళలోకి చొచ్చుకుపోయాయి. ఎవరిలోకి? ఇన్నర్మోస్ట్ లైఫ్, వాళ్ళ ఆంతరంగ జీవితంలోకి, పాశ్చాత్య దేశస్థుల ఆంతరంగిక జీవితంలోకి, వారి జీవితంలో ప్రగాఢమైన గుర్తుల్ని. ఇన్గ్రెయిన్ అంటే ఇప్పుడు ఒక చెక్క ఉందనుకోండి, చెక్క మీద మనం గ్రెయిన్స్ చూస్తాం, గ్రెయిన్స్ చూస్తే కొన్ని మార్కులు చూస్తాం, అది న్యాచురల్గా ఏర్పడినవి. ఈ బోధనల ద్వారా ఈ మార్క్స్ని వారి జీవితాలలో రూపొందించారు అని. ఇన్గ్రెయిన్ అంటే బాగా లోపలికి చొప్పించారు అని, ఆ విషయాల్ని బాగా విడమరిచి చెప్పి ఇవి ఉండవలసిన లక్షణములే అని వెస్టర్న్ నేషన్స్లో ఉన్న జనాలకి చెప్పారు అని. సో ఎన్ ఐ ఫర్ ఎన్ ఐ అండ్ ఎ టూత్ ఫర్ ఎ టూత్ హ్యాస్ కమ్ టు బీ
the first maxim of your law. కంటికి కన్ను పన్నుకు పన్ను. నా కంటికి దెబ్బ తగిలితే నీ కంటి పోగొడతా, నా పన్ను ఊడేట్టుగా నువ్వు కొడితే నీ పన్ను ఊడేట్టుగా నేను కొడతా అనే అటువంటి బోధనలకి, అటువంటి మ్యాక్సిమ్స్, మ్యాక్సిమ్స్ అంటే అటువంటి సూత్రాలకి, అవి శాసనములు అయిపోయాయి మీ దగ్గర అని చెబుతోంది. నౌ ఐ స్టేట్ ఓపెన్లీ అండ్ ఫియర్లెస్లీ ద పర్వర్సిటీ ఆఫ్ దిస్ డాక్ట్రిన్ అండ్ ఆఫ్ సో మెనీ అదర్స్ థియాసఫీ ఎలోన్ కెన్ ఎరాడికేట్. ఐ స్టేట్ ఓపెన్లీ అండ్ ఫియర్లెస్లీ ద పర్వర్సిటీ ఆఫ్ దిస్ డాక్ట్రిన్ అండ్ ఆఫ్ సో మెనీ అదర్స్ థియాసఫీ ఎలోన్ కెన్ ఎరాడికేట్. కాబట్టి నేను ఇప్పుడు నిర్భయంగా చాలా బహిర్గతం చేస్తున్నాను, ఓపెన్గా చెబుతున్నాను. ఈ వింతపోకడలు, పర్వర్స్ వింతపోకడలతో కూడిన ఈ సిద్ధాంతాలని దివ్యజ్ఞానం మటుకే తుడిపేయగలదు, తీసేయగలదు అని చెబుతోంది. సో ఈ క్వశ్చన్, ఇవాళ చదివిన క్వశ్చన్, మొదటి క్వశ్చన్ ఏమిటంటే, వాట్ ఆర్ ఇన్ యువర్ వ్యూస్ దీస్ కాజెస్? కొన్ని కొన్ని కారణాల వల్ల యుటోపియన్ అంటే చేరవలసిన స్థితి, యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది చేరవలసిన స్థితి అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే అది ఊరికే ఇమాజినరీ స్టేట్, నిజంగా చేరదగినది కాదేమో, యుటోపియా అంటే ఇమాజినరీ స్టేట్ అని అనుకుంటున్నారు. అలా కాదు, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటి అని అతను అడిగినప్పుడు ఆవిడ చెబుతోంది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద న్యాచురల్ సెల్ఫిష్నెస్ ఆఫ్ హ్యూమన్ నేచర్, ప్రప్రథమంగా మానవ నైజంలో ఉన్న స్వార్థం. The selfishness, instead of being eradicated, is daily strengthened and stimulated into ferocious and irresistible feeling by the present religious education, which tends not only to encourage but positively to justify it. ఈ సెల్ఫిష్నెస్ అనే విషయాన్ని తీసేయకుండా, తుడిచేయకుండా, రిమూవ్ చేయకుండా రోజు దాన్ని బలపరుస్తున్నారు, దానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఎలా అవుతోంది? దానివల్ల అది ఉగ్రమం రూపం ధరిస్తోంది, ఉగ్రమైన రూపాన్ని స్వార్థం ధరిస్తోంది, అలాగే ఆపలేని తలముతో కొట్టుమిట్టాడుతోంది. కాబట్టి ఈ సెల్ఫిష్నెస్ అంతా విపరీతంగా పెరిగిపోయింది. ఎవరు చేశారు ఈ పని అంటే, బై ద ప్రజెంట్ రిలీజియస్ ఎడ్యుకేషన్, మతబోధకులు వారు పాటించిన విధానాల వల్ల ఈ సెల్ఫిష్నెస్ పెరిగింది. అది ఎంకరేజ్ చేయడమే కాదు, ఈ స్వార్థాన్ని ఎంకరేజ్ చేయడమే కాదు, బట్ ఇది చాలా మంచిది, ఉండదగినది అని కూడా చెబుతున్నారు. కాబట్టి ఇది జరగరాని విషయం, జరగకూడని విషయం జరిగింది అని చెబుతోంది. బై ద ప్రజెంట్ రిలీజియస్ ఎడ్యుకేషన్ విచ్ టెన్స్ నాట్ ఓన్లీ టు ఎంకరేజ్ బట్ పాజిటివ్లీ టు జస్టిఫై ఇట్. పాజిటివ్లీ అంటే నీకు ఉండాల్సిందే, సరైన లక్షణమే, నీకు ఆ మాత్రం సెల్ఫిష్నెస్ ఉండాలి అని రిలీజియస్ బోధకులు చెప్పారు అని మేడం చెబుతున్నారు. People's ideas about right and wrong have been entirely perverted by the literal acceptance of the Jewish Bible. Jewish Bible ni Jewish matasthulu vaadu kuda Christians e yudulu akkadi nunche asalu actually ga puttindani ga aa yudulu tayar chesukunna Bible lo aa maatalu evaithe unnayo vaadini yadhatatanga aksharalu em bodhisthunayo vaatine nijamaina ardhaluga grahinchinanduvalla ఏది మంచి ఏది చెడు అని మనుషులకి ఐడియా లేకుండా పోయింది, వాళ్ళకి ఆలోచన వాటి మీద విచక్షణ లేకుండా పోయింది అని చెబుతోంది. ఆల్ ది అన్సెల్ఫిష్నెస్ ఆఫ్ ద ఆల్ట్రూయిస్టిక్ టీచింగ్స్ ఆఫ్ జీసస్ హెస్ బికమ్ మియర్లీ ఎ థియరిటికల్ సబ్జెక్ట్ ఫర్ పల్పిట్ ఆరేటరీ. జీసస్ ఏమో నిష్కామ కర్మ గురించి, నిస్వార్థం గురించి చేసిన బోధనలన్నీ కూడా కేవలం సిద్ధాంతపరాలుగా మిగిలిపోయి మతపీఠము నుంచి గట్టిగా మాట్లాడడానికి లేకపోతే ప్రసంగాలు ఇవ్వడానికి మటుకే పనికొస్తున్నాయి. వైల్ ద ప్రిసెప్ట్స్ ఆఫ్ ప్రాక్టికల్ సెల్ఫిష్నెస్ టాట్ ఇన్ ది మొసాయిక్ బైబిల్ అగెయిన్స్ట్ విచ్ క్రైస్ట్ సో వెయిన్లీ ప్రీచ్డ్ హ్యావ్ బికమ్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ టు ది ఇన్మోస్ట్ లైఫ్ ఆఫ్ ది వెస్టర్న్ నేషన్స్. మొసాయిక్ బైబిల్ అంటే చెప్పుకున్నాం, బైబిల్ యొక్క మొదటి భాగములో ఆ బైబిల్ యొక్క సంక్షిప్తంగా తెలియజేసిన విషయాలలో ప్రాక్టికల్ సెల్ఫిష్నెస్, కొంత స్వార్థం ఉన్నందువల్ల, ఆచరణాత్మక స్వార్థం ఉన్నందువల్ల, ఎవరికి ఇబ్బంది కలగకుండా నాకు నేను స్వార్థం ప్రాక్టీస్ చేస్తుంటే
దాని యొక్క ఉపయోగాలు, దాని యొక్క విషయాలు తెలిపినందువల్ల అది విపరీతంగా పర్వర్షన్కి లోనైపోయి వెస్టర్న్ నేషన్స్ వాళ్ళు, అంటే విపరీతార్థాలు వాళ్ళు కల్పించుకొని క్రైస్ట్ అవి సరికాదు అని చెప్పినా కూడా క్రైస్ట్ వెయిన్లీ ప్రీచ్డ్, చాలా కష్టపడ్డాడు కానీ అతని బోధనలు ఎవరికి ఎక్కలేదు. వెయిన్లీ ప్రీచ్డ్ హ్యావ్ బికమ్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ టు ది ఇన్నర్మోస్ట్ లైఫ్ ఆఫ్ ది వెస్టర్న్ నేషన్స్, వారి జీవితాల్లో చొప్పింపబడి వారి జీవితాల్లో అంతర్భాగం అయిపోయాయి వెస్టర్న్ నేషన్స్ పాశ్చాత్య దేశస్తుల జీవితాలలో అని చెబుతోంది. ఎన్ ఐ ఫర్ ఎన్ ఐ అండ్ ఎ టూత్ ఫర్ ఎ టూత్ హ్యాస్ కమ్ టు బీ ద ఫస్ట్ మ్యాక్సిమ్ ఆఫ్ యువర్ లా, ప్రధానమైన అంశం మీ శాసనములలో ఏమిటంటే కంటికి కన్ను పన్నుకు పన్ను అనే ఒక విధానము శాసనమై కూర్చుంది. నవ్ ఐ స్టేట్ ఓపెన్లీ అండ్ ఫియర్లెస్లీ ద పర్వర్సిటీ ఆఫ్ దిస్ డాక్ట్రిన్ అండ్ ఆఫ్ సో మెనీ అదర్స్ థియాసఫీ అలోన్ కెన్ ఎరాడికేట్. ఐ స్టేట్ ఓపెన్లీ అండ్ ఫియర్లెస్లీ ద పర్వర్సిటీ ఆఫ్ దిస్ డాక్ట్రిన్. వింత పోకడలు, ఈ సిద్ధాంతము పొందిన వింత పోకడలు ఎవరి వల్ల వింత పోకడలు? ఆ మత గురువుల వారి వల్ల, వారి బోధనల వల్ల వింత పోకడల్ని సంతరించుకుంది కాబట్టి దానిని తీసేసే క్షమత, దాన్ని తీసేసే పవర్ ఎవరికి ఉంది అంటే దివ్య జ్ఞానానికే ఉంది. ఇది నేను చాలా ఓపెన్గా నిర్భయంగా చెబుతున్నా. ఓపెన్గా చెబుతున్నానంటే అందరూ వినేటట్టుగా బహిర్గతం చేస్తున్నా. థియాసఫీ మటుకే ఇలాంటి డాక్టరెన్స్ని తీసేయగలదు, ఎరాడికేట్ చేయగలదు, తుడి చేయగలదు అని చెబుతోంది. కాబట్టి థియాసఫీ ఈజ్ ది పెనాషియా అనమాట, క్యూర్ ఫర్ దీస్ డాక్టరెన్స్ విచ్ హావ్ బికమ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్, వెస్టర్న్ లైఫ్. ఇక్కడితో ఈ ఉపశీర్షిక అయిపోయింది ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ నెక్స్ట్ ద కామన్ ఆరిజిన్ ఆఫ్ మ్యాన్. ద కామన్ ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ అనేది మొదలైంది. దీంట్లో చెప్పిన విషయాలు, మొదట ఉపశీర్షికలో చెప్పిన విషయాలు ఆబ్జెక్ట్స్ గురించి చెప్పింది. ఆబ్జెక్ట్స్ మనకి ప్రస్తుతం తెలిసిన భాషలో, తెలిసిన విధానంలో లేవు, అయితే మొట్టమొదట్లో ఇలా ఉన్నాయి అని చెప్పింది. అసలు హిస్టరీ చూస్తే మైకిల్ గోమ్స్ అనే అతను ఈ పుస్తకం గురించి రీసెంట్గా క్వెస్ట్ బుక్స్ వాళ్ళు వేసిన దాంట్లో చూస్తే ఈస్టర్న్ ఫిలాసఫీని వెస్టర్నర్స్కి పరిచయం చేయడం ప్రధానమైన ఉద్దేశ్యమని, అలాగే మానవులో అంతర్గతంగా ఉన్న శక్తులని సరియైన విధానంలో వెలికి తీసుకొచ్చి దానిని ఎక్స్ప్రెస్ చేయడం, దానిని అందరికీ తెలియజెప్పడం అదొక విధానమని మొట్టమొదటి ఆబ్జెక్ట్ అలా ఫార్మ్ అయింది. దాని తర్వాత ఈ పుస్తకంలో పొందుపరిచిన మూడు ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ 1879లో మాస్టర్స్ ఇంటర్వెన్షన్తో, మాస్టర్స్ గారి ప్రేరణతో మనకి ప్రస్తుతం ఎలా అయితే మూడు ఉన్నాయో ఆ మూడు ఆ మాటలలో పొందుపరచడం జరిగింది. అయితే మాస్టర్స్ కూడా ఏమనుకున్నారంటే ఏకతని ప్రతిపాదించేదే మొదటి ఆబ్జెక్ట్గా ఉండాలి అని, వన్నెస్ని ప్రతిపాదించేది మొదటి ఆబ్జెక్ట్గా ఉండాలని. అందుకని యూనివర్సల్ బ్రదర్హుడ్ వితౌట్ డిస్టింక్షన్స్, ఏ అంతరములు లేక, ఏ డిస్టింక్షన్స్ లేక, ఎటువంటి భేదాలు లేకుండా ఈ సర్వమానవ సౌభ్రాతృత్వం అనేది నెలకొల్పబడాలి అనేది మొదటి ఆబ్జెక్ట్గా పెట్టారు. సరే మిగతా రెండు ఏమిటో తెలుసు. దాంట్లో కూడా కొన్ని ఈ మధ్య 79లో వచ్చిన దానికన్నా మనం కొన్ని మార్చాం. మనం అంటే ఎవరో కొంతమంది పీపుల్ హూ థాట్ ఇట్ ఈస్ ఫిట్, దే హ్యావ్ చేంజ్డ్ సర్టన్ వర్డ్స్ హియర్ అండ్ దేర్. సరే, దిస్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆబ్జెక్ట్ సరిగ్గా అందరికీ అర్థం అవ్వాలి, దాని పర్పస్ అందరికీ అర్థం అవ్వాలని ఈ మార్పులు జరుగుతున్నాయేమో. సరే, దీని గురించి చెప్పింది యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది ఒక యూటోపియానా, చేరలేని స్థిత, ఇమాజినరీ స్థిత అంటే కాదు అని చెప్పింది. ప్రాక్టికల్గా ఇది చేరగలిగిన స్థితే, ప్రొవైడెడ్ వి రిమూవ్ సర్టన్ ఆబ్స్టికల్స్, ఏ కారణాలు అయితే ఉన్నాయో ఆ కారణాలను తీసేసినప్పుడు ఈ యూటోపియా కాదు ఫ్యాక్ట్ అవుతుంది అని చెప్పారు. నౌ ద కామన్ ఆరిజిన్ ఆఫ్ మ్యాన్, ఎంక్వైరీ ఈజ్ ఆస్కింగ్ హౌ, అంతే క్వశ్చన్, హౌ అని ఎంక్వైరీ క్వశ్చన్. థియాసఫీ ఇస్ ఆన్సరింగ్ సింప్లీ బై డెమోన్స్ట్రేటింగ్ ఆన్ లాజికల్, ఫిలసాఫికల్, మెటఫిజికల్
and even scientific grounds that A, all men have spiritually and physically the same origin, which is the fundamental teaching of theosophy. B, as mankind is essentially of one and the same essence, and that essence is one, infinite, uncreate and eternal, whether we call it God or nature. Nothing, therefore, can affect one nation or one man without affecting all other nations and all other men. This is as certain and as obvious as that a stone thrown into a pond will sooner or later set in motion every single drop of water therein. So, the common origin of man ki, elaga common origin ane oka simple question ki how ani cheppindaniki avadu answer em cheptundi bit by bit chevudam simply by demonstrating and logical, philosophical, metaphysical and even scientific grounds nirupistam, demonstrate chestam veeti sahayanto tarkikatato tattvanto అభౌతికమైన ఎక్స్ప్లెనేషన్స్తో అంతేకాకుండా శాస్త్రీయతతో డెమాన్స్ట్రేట్ చేస్తాం కామన్ ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ అనేది. మనిషి ఒక మూలం నుంచే పుట్టాడు అని, కామన్ మనుషులకు అందరికీ ఒకటే మూలం, దాన్ని డెమాన్స్ట్రేట్ చేయగలం, దాన్ని నిరూపించగలం. దేని సహాయంతో? తార్కికతతో, లాజిక్తో, ఫిలసాఫికలీ అంటే తత్వముతో, అలాగే మెటాఫిజికల్ అభౌతికమైన కొన్ని విషయాలు తెలిపి, అలాగే సైంటిఫిక్ గ్రౌండ్స్ శాస్త్రీయతతో కూడిన కొన్ని ఆధారాలతో ఇది చేయగలమని చెబుతోంది. అలా చెప్పాల్సిన ఏమిటి? మొదటిది ఏమిటి? వన్, ఆల్ మెన్ హ్యావ్ స్పిరిచువలీ అండ్ ఫిజికలీ ద సేమ్ ఆరిజిన్, విచ్ ఈస్ ఫండమెంటల్ టీచింగ్ ఆఫ్ థియాసఫీ. ఆల్ మెన్ హ్యావ్ స్పిరిచువలీ అండ్ ఫిజికలీ ద సేమ్ ఆరిజిన్, which is the fundamental teaching of theosophy. Andari manavulaki bhautikanga chetanatva paranga lekapothe aadhyatmika paranga spirit and matter rendu unnai kada manushulo. Ee matter emo physical, spirit emo spiritual, rendu combination manushulo undi, matter undi spirit undi. Kabatti spiritual ga explain chesina, physical ga explain chesina, అందరి మనుషుల్లో ఉన్న తత్వం ఒకటే. ఆల్ మెన్ హ్యావ్ స్పిరిచువలీ అండ్ ఫిజికలీ ద సేమ్ ఆరిజిన్. చేతనత్వ పరంగా చూసినా భౌతిక పరంగా చూసినా అందరి మనుషులకి ఒకటే కామన్ ఆరిజిన్ ఉంది, ఒకటే కామన్ మూలం ఉంది, మూలం ఒకటే, విచ్ ఈస్ ది ఫండమెంటల్ టీచింగ్ ఆఫ్ థియాసఫీ. ఇది చాలా ప్రధానమైన మౌలికమైన బోధన దివ్యజ్ఞానాన్ని. ఆల్ మెన్ హ్యావ్ స్పిరిచువలీ అండ్ ఫిజికలీ ద సేమ్ ఆరిజిన్, ఒక మూలం నుంచే వచ్చారు మనుషులందరూ. దాంట్లో భాగాలు ఏమిటి? ఫిజికలీ అండ్ స్పిరిచువలీ, భౌతికంగా అలాగే చేతనత్వంతో కూడా కంపేర్ చేస్తే అందరి మనుషుల్లోనూ ఉండేది అదే. ఇది ప్రధానమైన బోధన దివ్యజ్ఞానాన్ని. రెండోది, as mankind is essentially of one and the same essence, as mankind is essentially of one and the same essence, and that essence is one, infinite, uncreate and eternal, whether we call it God or nature. Manavadi anta mukhyanga pradhananga okate saram nunchi vachindi, essence okate saram nunchi udbhavinchindi. And that essence is one. ఆ సారం కూడా ఒక్కటే, దాంట్లో వేరే వేరే విషయాలు లేవు. ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి, ఫిజికల్ అండ్ స్పిరిట్ అని. భౌతికము, చేతనత్వము లేకపోతే కాన్షియస్నెస్ అనేవి రెండు ఉన్నాయి. అది కాకుండా మానవాళి అంతా కూడా ఒక సారముతో ఉన్నారు, ఎసెన్షియలీ వన్ అండ్ ద సేమ్ ఎసెన్స్, ఒకటే సారము, సారవంతమైనదంతా ఒకటే ఉంది అందరి మానవుల్లో కూడా. ఆ ఎసెన్స్ ఈజ్ వన్, ఆ ఎసెన్స్ ఒకటే. అది ఏమిటి? దాని లక్షణాలు ఏమిటి అంటే ఇన్ఫైనైట్, దానికి కొలతలు లేవు, దాన్ని
ఎక్కడ మనం మెజర్ చేసి ఇంతే ఉంటుందని చెప్పలేము. అనంతత్వముతో కూడినది ఆ నేచర్, అనంతత్వం, ఇన్ఫైనైట్. తర్వాత అన్క్రియేట్, ఎవరు దాన్ని సృష్టించలే, ఈ ఎసెన్స్ని ఎవరు సృష్టించలే, అన్క్రియేట్ ఎవరు సృష్టించలే. అలాగే ఎటర్నల్, శాశ్వతంగా ఎప్పుడు ఉండే ఎసెన్స్ అది. వెదర్ వీ కాల్ ఇట్ గాడ్ ఆర్ నేచర్, దాన్ని భగవంతుడు అంటామా, ప్రకృతి అంటామా, ఎనీథింగ్ ఎలాగైనా మీరు తీసుకోవచ్చు. సో యాజ్ మ్యాన్ కైండ్ ఈజ్ ఎసెన్షియల్లీ ఆఫ్ వన్ అండ్ ద సేమ్ ఎసెన్స్ అండ్ దాట్ ఎసెన్స్ ఈజ్ వన్ ఇన్ఫైనైట్ అన్క్రియేట్ అండ్ ఎటర్నల్ వెదర్ వీ కాల్ ఇట్ గాడ్ ఆర్ నేచర్. సో దాన్ని మనం భగవంతుడు అంటామా, ప్రకృతి అంటామా, అది ఒకటే. ఆ సారముని, ఆ సారము మానవాళి అంతట్లోనూ ఉంది. ఆ సారానికి కొన్ని లక్షణాలు ఏమిటి? అనంతత్వము, తర్వాత ఎవరు దాన్ని సృష్టించలే, అలాగే ఎప్పటికీ ఉండేది, శాశ్వతంగా ఉండేది. కాబట్టి ఇది అందరి మానవాళిలో అందరిలోనూ ముఖ్యమైన సారంగా, ఒకటే సారంగా ఉన్నది. నథింగ్ దేర్ ఫోర్ కెన్ ఎఫెక్ట్ వన్ నేషన్ ఆర్ వన్ మ్యాన్ వితౌట్ ఎఫెక్టింగ్ ఆల్ అదర్ నేషన్స్ అండ్ ఆల్ అదర్ మెన్. సో ఏది కూడా ఒకరినే బాధిస్తోంది, ఒక దేశాన్నే బాధిస్తోంది, ఒక మనిషినే బాధిస్తోంది అనుకోక్కర్లేదు. ఎవరికి ఏది జరిగినా, ఏ దేశంలో ఏది జరిగినా అది ఇంకో దేశానికి, ఏ మనిషికి ఏది జరిగినా అది మిగతా మనుషులందరికీ కూడా ఆ విధానం, ఆ ఎఫెక్ట్ అవుతోంది అంటే అలా ప్రభావితం చెందుతున్నారు వాళ్ళు. నథింగ్ దేర్ ఫోర్ కెన్ ఎఫెక్ట్ వన్ నేషన్ ఆర్ వన్ మ్యాన్ వితౌట్ ఎఫెక్టింగ్ ఆల్ అదర్ నేషన్స్ అండ్ ఆల్ అదర్ మెన్. సో ఒకరికి జరిగినది ఇంకోటి మీద కూడా ప్రభావం చూపిస్తోంది, ఒక దేశానికి జరిగింది ఇంకో దేశం మీద కూడా ప్రభావం చూపిస్తోంది. కాబట్టి ఎవరు ఒక్కరే ఉండి ఎవరితోనూ సంబంధం లేకుండా ఉన్నవాళ్ళు లేరు, ఉన్న దేశాలు లేవు. నథింగ్ దేర్ ఫోర్ కెన్ ఎఫెక్ట్ వన్ నేషన్ ఆర్ వన్ మ్యాన్ వితౌట్ ఎఫెక్టింగ్ ఆల్ అదర్ నేషన్స్ అండ్ ఆల్ అదర్ మెన్. సో అందరికీ, అన్ని దేశాలకి, ప్రతి మనిషి, ప్రతి దేశము కూడా అక్కడ జరిగే విషయాలు మిగతా చోట్ల ప్రభావం చూపిస్తున్నాయి. ఒక మనిషిలో జరిగే విషయాలు మిగతా అందరి మనుషుల్లో కూడా ప్రభావం చూపిస్తున్నాయి అనే విషయం చెప్పింది ఆవిడ. దిస్ ఈజ్ యాజ్ సర్టన్ అండ్ యాజ్ ఆబ్వియస్ యాజ్ దాట్ ఎ స్టోన్ థ్రోన్ ఇన్ టు ఎ పాండ్ విల్ సూనర్ ఆర్ లేటర్ సెట్ ఇన్ మోషన్ ఎవ్రీ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ దేర్ ఇన్. ఇది ఎంత నిజమంటే, ఎంత ప్రస్ఫుటంగా ఉందంటే, ఒక రాయిని కనుక మనం ఒక సరస్సులోకి విసిరామంటే ఇప్పుడో ఇంకెప్పుడో ఇంకాసేపు తర్వాత లేకపోతే తర్వాత కాలంలోనో అది వాటర్లో ఉన్న ప్రతి పార్టికల్ని ప్రభావితం చేస్తుంది. వాటర్లో ఉన్న ప్రతి పార్టికల్, ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్, ఇన్ఫ్యాక్ట్ ప్రతి డ్రాప్ ఆఫ్ వాటర్, ప్రతి నీటి బిందువుని కూడా ప్రభావితం చేస్తుంది. ఒక రాయి పడింది సరస్సులో, ఆ సరస్సులో ఆ రాయి పడినందుకు అన్ని నీటి బిందువులు ప్రభావితం చెందుతున్నాయి. అలాగే ఒక మనిషిలో జరిగే ఏదైతే విషయం ఉందో అది మిగతా మనుషుల మీద కూడా ప్రభావితం చూపిస్తోంది. ఒక దేశంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మిగతా దేశాల్లో కూడా దాని ప్రభావం చూపిస్తోంది అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ వాడుకుంది. ద కామన్ ఆరిజిన్ ఆఫ్ మ్యాన్, హౌ, ఎలా ఈ కామన్ ఆరిజిన్ ఉంది అని మీరు చెప్తారు అనే ప్రశ్నకి థియోసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్ సింప్లీ బై డెమోన్స్ట్రేటింగ్ ఆన్ లాజికల్, ఫిలసాఫికల్, మెటఫిజికల్ అండ్ ఈవెన్ సైంటిఫిక్ గ్రౌండ్స్. సో దీన్ని ప్రూవ్ చేయగలము, కామన్ ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ అనేది డెమాన్స్ట్రేట్ చేయగలము, నిరూపించి చూపించగలము తార్కికము అంటే లాజిక్, తార్కికతతో, తత్వంతో, అభౌతికమైన విషయాలతో, వాటిలో ఉన్న వాదనలతో, అలాగే శాస్త్రీయ పరంగా ఆధారాలతో కూడా కామన్ ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలము. మనిషి ఒక మూలం నుంచే వచ్చాడు అనేది ప్రూవ్ చేయగలము, డెమాన్స్ట్రేట్ చేయగలము, నిరూపించగలము అని చెబుతోంది. కారణాలు ఏమిటంటే, ఆల్ మెన్ హ్యావ్ స్పిరిచువలీ అండ్ ఫిజికలీ ది సేమ్ ఆరిజిన్ విచ్ ఈస్ ద ఫండమెంటల్ టీచింగ్ ఆఫ్ థియోసఫీ. సో చేతనత్వం ఒకటి, భౌతికం ఒకటి, ఈ రెండు ప్రతి మనిషిలోనూ ఉన్నాయి. ప్రతి మనిషి
వీటిని కలిగే పుట్టాడు. ఆల్ మెన్ హ్యావ్ స్పిరిచువల్ అండ్ ఫిజికలీ ద సేమ్ ఆరిజిన్, విచ్ ఇస్ ద ఫండమెంటల్ టీచింగ్ ఆఫ్ థియాసఫీ. ఒకటే మూలంలోంచి ఈ ఫిజికాలిటీ, స్పిరిచువాలిటీ అనేది వచ్చాయని. భౌతికము అభౌతికమైనది, స్పిరిచువల్ అంటే చేతనత్వంతో నిండినది, ఇవి రెండు కూడా ఒక మూలం నుంచి వచ్చాయి. ఇది ఫండమెంటల్ టీచింగ్ ఆఫ్ థియాసఫీ అని చెబుతుంది. ఆల్ మెన్ హ్యావ్ స్పిరిచువల్ అండ్ ఫిజికలీ ది సేమ్ ఆరిజిన్. సో భౌతికంగా కూడా చేతనత్వము, కాన్షియస్నెస్ ద్వారా చూసినా కూడా మ్యాన్ ఒక మూలం నుంచే వచ్చాడు అనేది ప్రధానమైన బోధన దివ్య జ్ఞానంలో. రెండోది, యాజ్ మ్యాన్ కైండ్ ఈజ్ ఎసెన్షియలీ వన్ ఆఫ్ ది సేమ్ ఎసెన్స్, యాజ్ మ్యాన్ కైండ్ ఈజ్ ఎసెన్షియలీ వన్ ఇన్ ది సేమ్ ఎసెన్స్, ఒకటే సారముతో మానవాళి అంతా ఉంది కాబట్టి, ముఖ్యంగా మానవాళి అంతా కూడా ఈ సారాన్నే కుణికిపుచ్చుంది కాబట్టి, దట్ ఎసెన్స్ ఈజ్ వన్. ఆ ఎసెన్స్, ఆ సారము ఒకటే సారము. అదేమిటి? అది అనంతమైనది, అనంతమైనది. అన్క్రియేట్, ఎవరు దాన్ని సృష్టించలే. అలాగే ఎటర్నల్, ఎప్పటికీ శాశ్వతంగా ఉన్న తత్వం. వెదర్ వీ కాల్ ఇట్ గాడ్ ఆర్ నేచర్, దాన్ని భగవంతుడని పిలుస్తామా, ప్రకృతిని పిలుస్తామా, ఏదైనా ఆ సారమంతా కూడా మనిషిలో ఉన్నది. ఒక సారము నుంచే మనమందరము ఉద్భవించాము. నథింగ్ దేర్ ఫోర్ కెన్ ఎఫెక్ట్ వన్ నేషన్ ఆర్ వన్ మ్యాన్ వితౌట్ ఎఫెక్టింగ్ ఆల్ అదర్ నేషన్స్ అండ్ ఆల్ అదర్ మెన్. కాబట్టి ఒక మనిషికి ఒక దేశంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే, ఒక విషయం ఏదైనా ఉంటే, మిగతా మనుషులకి, మిగతా దేశాలకి దాని ప్రభావం లేకుండా, వాళ్ళకి అంటకుండా లేదు. కాబట్టి ఎక్కడ జరిగినా దాని ప్రభావం మానవాళ్ళంతటికీ కలుగుతుంది. ఎలాగా? దీనికి ఎగ్జాంపుల్ ఏమిటి? దిస్ ఈజ్ యాజ్ సర్టన్ అండ్ ఆబ్వియస్ యాజ్ దట్ ఎ స్టోన్ థ్రోన్ ఇన్ టు ఎ పాండ్ విల్ సూనర్ ఆర్ లేటర్ సెట్ ఇన్ మోషన్ ఎవ్రీ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ దేర్ ఇన్. ఒక సరస్సులో ఒక రాయి పడేసినందువల్ల వెంటనే, లేకపోతే కొంతకాలం తర్వాత, ప్రతి సింగిల్ డ్రాప్, ప్రతి నీటి బిందువు కూడా ఆ రాయి పడేసినందువల్ల ప్రభావితం అవుతుంది. అలాగే మనిషి కూడా ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, తను చేసిన పనులు, లేకపోతే తనకి జరిగిన విషయాలు మిగతా వారి మీద కూడా ప్రభావం చూపుతాయి అనే విషయం చెప్పింది. కాబట్టి కామన్ ఆరిజిన్ ఉంది కాబట్టే ఇలా జరుగుతుంది. కామన్ ఆరిజిన్ లేకపోతే ఇతరులకి ప్రభావం ఉండదు. ఇతరులకి మనం చేసే విషయాల మీద ఇతరుల మీద ఆ ప్రభావం పడదు. ప్రభావం పడడానికి ఇతరులు నాలో భాగం అనుకున్నప్పుడే ఆ ప్రభావాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. బట్ థియరిటికలీ ఇట్ ఈస్ పాసిబుల్ బట్ మనము గుర్తించకపోతే, అవతల వాళ్ళు నాలో భాగం గుర్తించకపోతే, అతనికి జరిగిన విషయం నాలో ఏమి ఆలోచన పుట్టించదు, ఇంకో సద్భావం పుట్టించదు, అతని హెల్ప్ చేయాలని పుట్టించదు. కాబట్టి ఇది ఆవిడ చాలా క్రిస్ప్గా ఈ ఆన్సర్లో చెప్పింది. ఎంక్వైరర్ ఈజ్ ఆస్కింగ్ నౌ నెక్స్ట్ క్వశ్చన్, బట్ దిస్ ఈజ్ నాట్ ద టీచింగ్ ఆఫ్ క్రైస్ట్, బట్ దిస్ ఈజ్ నాట్ టీచింగ్ ఆఫ్ క్రైస్ట్ బట్ రాదర్ ఎ ప్యాన్థీస్టిక్ నోషన్. దిస్ ఈజ్ నాట్ ద టీచింగ్ ఆఫ్ క్రైస్ట్ బట్ రాదర్ ఎ ప్యాన్థీస్టిక్ నోషన్. ఇది క్రైస్ట్ చెప్పిన బోధన కాదు. ప్యాన్థీస్టిక్ నోషన్ అంటే నేచర్ని కొలిచేవారు, ప్రకృతిని ఆరాధించేవారు. వాళ్ళు చెప్పే ఒక విధానము, వాళ్ళ ఐడియా. బట్ దిస్ ఈస్ నాట్ ద టీచింగ్ ఆఫ్ క్రైస్ట్ బట్ రాదర్ ఎ ప్యాన్థీస్టిక్ నోషన్. కాబట్టి ఇది క్రైస్తు బోధన కాదు. అయితే నేచర్ని ఆరాధించేవాళ్ళు, ప్రకృతిని ఆరాధించేవాళ్ళ ఐడియాలాగా ఉంది, వారి విధానంలాగా ఉంది అని అన్నాడు ఆయన. థియోసఫిస్ట్ ఇస్ సేయింగ్ నౌ దట్ ఈస్ వేర్ యువర్ మిస్టేక్ లైస్, దట్ ఈస్ వేర్ యువర్ మిస్టేక్ లైస్. ఇట్ ఈస్ ప్యూర్లీ క్రిస్టియన్ ఆల్దో నాట్ జుడాయిక్ అండ్ దేర్ ఫోర్ పర్హాప్స్ యువర్ బైబ్లికల్ నేషన్స్ ప్రిఫర్ టు ఇగ్నోర్ ఇట్. దట్ ఈస్ వేర్ యువర్ మిస్టేక్ లైస్. ఇట్ ఈస్ ప్యూర్లీ క్రిస్టియన్, స్వచ్ఛమైన క్రైస్తవత్వం ఏదైనా ఉందంటే దాంట్లో భాగమే ఇది. నువ్వు క్రైస్ట్ బోధన కాదు అని చెప్పినందువల్ల
నువ్వు తప్పు చేస్తున్నావు. దిస్ ఇస్ వేర్ యువర్ మిస్టేక్ అండ్ దిస్ ఇస్ వేర్ యువర్ మిస్టేక్ లైస్. నువ్వు తప్పు చేస్తున్నావు, నీ తప్పు అక్కడ ఉంది. ఎలా ఉంది తప్పు అంటే, స్వచ్ఛమైన క్రిస్టియన్ తత్వంలో, క్రైస్తవ తత్వంలో ఇది పొందుపరచబడింది. మన పైన చెప్పిన విషయాలన్నీ పొందుపరచబడి ఉన్నాయి. అయితే జుడాయిజంలో అది లేదు అంటోంది. నాట్ జుడాయిక్, నాట్ అనేది ఇటాలిక్లో ఉంది, నాట్ జుడాయిక్. అండ్ దేర్ ఫోర్ పర్హాప్స్ యువర్ బైబ్లికల్ నేషన్స్ ప్రిఫర్ టు ఇగ్నోర్ ఇట్. జుడాయిక్ బైబుల్ చదువుతున్న వాళ్ళు, జుడాయిజంని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, ఆ బైబుల్ని ప్రామాణికంగా తీసుకున్న వాళ్ళు, వాళ్ళు ఈ బైబ్లికల్ నేషన్స్ ఎవరైతే బైబుల్ని ఆధారపడి వాళ్ళ దేశాలను నడుపుతున్నారో వారికి ఇది పట్టదు. వారు ఇగ్నోర్ చేస్తారు ఈ విషయాన్ని, వారు పట్టించుకోరు ఈ విషయాన్ని అని చెబుతోంది. బట్ దిస్ ఇస్ నాట్ ద టీచింగ్ ఆఫ్ క్రైస్ట్, బట్ రాదర్ ఎ ప్యాంథీస్టిక్ నోషన్. ఇది జీసస్ క్రైస్ట్ బోధన కాదు, ఎవరో కొంతమంది ప్రకృతి ఆరాధకుల బోధనలాగా ఉంది, వాళ్ళ విషయంలాగా ఉంది అంటే, దిస్ ఈస్ వేర్ యువర్ మిస్టేక్ లైస్. ఇక్కడే నీ తప్పు ఉంది. ఇట్ ఈస్ ప్యూర్లీ క్రిస్టియన్ ఆల్దో నాట్ జుడాయిక్. స్వచ్ఛముగా క్రైస్తవత్వంలో ఉన్నదే ఈ విషయము, అయితే జుడాయిజంలో ఉన్నది కాదు. అండ్ దేర్ ఫోర్ పర్హాప్స్ యువర్ బైబిలికల్ నేషన్స్ ప్రిఫర్ టు ఇగ్నోర్ ఇట్. ఎవరైతే బైబిల్ని ఆధారం చేసుకుని వాళ్ళ దేశాలను నడుపుతున్నారో వారికి ఈ విషయం వాళ్ళు పట్టించుకోరు, దీని పక్కకి తోసేస్తారు అని చెబుతోంది. ఎంక్వైరీ ఇస్ ఆస్కింగ్ నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈస్ ఎ హోల్సేల్ అండ్ అన్జస్ట్ అక్యుజేషన్, వేర్ ఆర్ యువర్ ప్రూఫ్స్ ఫర్ సచ్ ఎ స్టేట్మెంట్? దిస్ ఈస్ ఎ హోల్సేల్ అండ్ అన్జస్ట్ అక్యుజేషన్, వేర్ ఆర్ యువర్ ప్రూఫ్స్ ఫర్ సచ్ ఎ స్టేట్మెంట్? అన్జస్ట్ అక్యుజేషన్, అన్యాయపరమైన ఒక అక్యుజేషన్ అంటే, ఒక మీరు ఎత్తి చూపిస్తున్నారు, ఇది హోల్సేల్గా ఎత్తి చూపిస్తున్నారంటే మొత్తం మొత్తంగా అంతా కలిపి ఒకే ఒక అభాండం వేసేశారు మా మీద. దిస్ ఈస్ ఎ హోల్సేల్ అండ్ అన్జస్ట్ అక్యుజేషన్, వేర్ ఆర్ యువర్ ప్రూఫ్స్ ఫర్ సచ్ ఎ స్టేట్మెంట్? అలాంటి మీరు స్టేట్మెంట్ చేశారు కదా, బైబిలికల్ నేషన్స్ అంతా ఇగ్నోర్ చేస్తున్నారు అని, నాది తప్పని నా వ్యూహం, నా ఏదైతే ఆలోచించానో తప్పని చెప్పారు కదా. స్వచ్ఛమైన క్రైస్తవత్వంలో ఉంది, జుడాయిజంలో లేదు అని చెప్తున్నారు కదా. ఇది హోల్సేల్ అన్జస్ట్ అక్యుజేషన్, అన్యాయపరమైన మా మీద పెట్టిన అభియోగం. హోల్సేల్ మొత్తంగా అన్నీ కలిపి ఒకే దెబ్బలో మా మీద కొట్టిన ఒక అభియోగం. వేర్ ఆర్ యువర్ ప్రూఫ్స్ ఫర్ సచ్ ఎ స్టేట్మెంట్? హోల్సేల్గా అంటే అన్నీ కలిపి ఒకసారి అమ్మేయడం కదా, మామూలుగా చూస్తే అలాగా అన్నీ అభియోగాలు కలిపి ఒకటే అభియోగంగా మా మీద పడేసిన మీరు, మీ అభియోగం అన్జస్ట్, అన్యాయంగా ఉంది. మీ ఆధారాలు ఎక్కడున్నాయి మీరు చెప్పిన స్టేట్మెంట్కి అని అడుగుతోంది. థియోసఫిస్ ఇస్ ఆన్సరింగ్, దేర్ రెడీ ఎట్ హ్యాండ్, నా చేతిలోనే ఉన్నాయి అంటే రెడీగా ఉన్నాయి. దేర్ రెడీ ఎట్ హ్యాండ్. Christ is alleged to have said, love one another and love your enemies. For if ye love them only, within brackets, which love you, what reward or merit have ye? Do not even the publicans the same? And if you salute your brethren only, what do you more than others? Do not even the publicans do so? These are Christ's words. Proofs emiti nadiginappudu Theosophist is answering, they are ready at hand, immediate ga na daggara unnai. Christ is alleged to have said, atanu cheppadu ani andaru antunaru. Alleged ante ataniki aapadistunaru ee maatalu. Love one another, okarinokaru premaspadulai undandi. And love your enemies, mee shatruvulanu kuda మీరు ప్రేమించండి. ఫార్ ఇఫ్ యూ లవ్ దెమ్, మీరు ప్రేమిస్తే, ప్రేమించగలిగితే మాత్రమే. విచ్ ఐ లవ్ యూ, వాట్ రివార్డ్ హ్యావ్ వీ ఆర్ మెరిట్ హ్యావ్ వీ? సో ఇఫ్ యూ లవ్ దెమ్, విచ్ ఐ లవ్ యూ, వాట్ రివార్డ్ ఆర్ మెరిట్ హ్యావ్ వీ? డు నాట్ ఈవెన్ ద పబ్లికన్స్ డూ ద సేమ్. పబ్లికన్స్ అనేవాళ్ళు ఎవరు? రిగార్డెడ్ యాజ్ సో మెనీ థీవ్స్ అండ్ పిక్ పాకెట్స్
ఇన్ దోస్ డేస్ వాళ్ళని పబ్లికన్స్ అనేవాట రిగార్డెడ్ యాజ్ సో మెనీ థీవ్స్ అండ్ పిక్ పాకెట్స్ ఇన్ దోస్ డేస్ అమంగ్ ద జూస్ ద నేమ్ అండ్ ప్రొఫెషన్ ఆఫ్ ఎ పబ్లికన్ వాజ్ ద మోస్ట్ ఓడియస్ థింగ్ ఇన్ ద వరల్డ్ దే వర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ద టెంపుల్ అండ్ మాథ్యూ స్పీక్స్ ఆఫ్ ఎ హీథన్ అండ్ పబ్లికన్ యాజ్ ఐడెంటికల్ సో అట్ దే వర్ ఓన్లీ రోమన్ ట్యాక్స్ గ్యాదరర్స్ ఆక్యుపైంగ్ ద సేమ్ పొజిషన్ యాజ్ ద బ్రిటిష్ అఫీషియల్స్ ఇన్ ఇండియా అండ్ అదర్ కాంకర్డ్ కంట్రీస్ ఎట్ ద క్లోజ్ ఆఫ్ ద మిడిల్ ఏజెస్ స్లేవరీ అండర్ ద పవర్ ఆఫ్ మోరల్ ఫోర్సెస్ హ్యాడ్ మెయిన్లీ డిసపియర్డ్ ఫ్రమ్ యూరోప్ చాలా ఎక్స్టెన్సివ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఫుట్ నోట్లో పబ్లికన్స్ అంటే ఎవరు ఫస్ట్ టూ లైన్స్లోనే మనకు ఏమర్థమైందంటే పబ్లికన్స్ అంటే దే రిగార్డెడ్ యాజ్ సో మెనీ థీవ్స్ అండ్ పిక్ పాకెట్స్ ఇన్ దోస్ డేస్ చాలా ఆల్డ్ బిహేవియరు చాలా ఆల్డ్ ప్రొఫెషన్ వృత్తి కలిగిన వాళ్ళని పబ్లికన్స్ అని చెప్పారు జూయిష్ వాళ్ళు అని చెబుతోంది దే ఆర్ రెడీ ఎట్ హ్యాండ్ క్రైస్ట్ ఈస్ ఎలెజ్డ్ టు హ్యావ్ సెడ్ లవ్ వన్ అనదర్ అండ్ లవ్ యువర్ ఎనిమీస్ ఇది క్రైస్ట్ చెప్పినదిగా క్రైస్తుగా ఆపాదిస్తున్నారు మీరు ఒకరినొకరు ప్రేమాస్పదులై ఉండండి మీ శత్రువులను కూడా ప్రేమించండి ఫార్ ఇఫ్ యూ లవ్ దెమ్ ఇఫ్ యూ లవ్ దెమ్ విచ్ ఐ లవ్ యూ వాట్ రివార్డ్ హ్యావ్ వీ నేను గనక ఇఫ్ యూ లవ్ దెమ్ మీరు వారిని ప్రేమిస్తే వారు మిమ్మల్ని ప్రేమిస్తే వాట్ రివార్డ్ హ్యావ్ వీ ఏమిటి మెరిట్ ఏమిటి దీంట్లో డూ నాట్ ఈవెన్ పబ్లికన్స్ డూ ద సేమ్ సో మ్యూచువల్గా ఒకరినొకరు ప్రేమించుకోవడం వల్ల విచ్ పబ్లికన్స్ ఆల్సో డూ పబ్లికన్స్ అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం పిక్ పాకెట్స్ థీవ్స్ ఒక రకమైన అభ్యంతరకరమైన ప్రొఫెషన్ని పాటిస్తున్న వాళ్ళు వాళ్ళు కూడా ఇదే చేస్తారు కదా డూ నాట్ ఈవెన్ పబ్లికన్స్ డూ ద సేమ్ వాళ్ళు కూడా ఇదే పాటిస్తున్నారు కదా అండ్ ఇఫ్ యూ సెల్యూట్ యువర్ బ్రదర్ ఇన్ ఓన్లీ వాట్ డూ యూ మోర్ దాన్ అదర్స్ మీరు మీ ఎవరైతే సోదరులుగా అనుకుంటున్నారో వాళ్ళని గౌరవిస్తే వాళ్ళకి నమస్కరిస్తే ఏమిటి చేస్తున్నారు ఇంకా ఎక్కువ ఏం చేస్తున్నారు డూ నాట్ ఈవెన్ ద పబ్లికన్స్ డూ సో పబ్లికన్స్ అది కూడా చేస్తున్నారు కదా ఒకరినొకరు రికగ్నైజ్ చేసుకుంటారు కదా ఒకరినొకరు గౌరవం ఇచ్చుకుంటారు కదా అని చెబుతోంది దీస్ ఆర్ క్రైస్ట్ వర్డ్స్ దీస్ ఆర్ క్రైస్ట్ వర్డ్స్ ఇవి క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ మాటలు బట్ జెనెసిస్ సేస్ జెనెసిస్ సేస్ కర్స్డ్ బి కెనాన్ ఎ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్ Shall he be unto his brethren? Cursed be Canaan, a servant of servants, shall he be unto his brethren. And therefore, not Christians, but biblical people prefer the law of Moses to Christ's law of love. Genesis, ane chapter lo, Bible lo, 9వ వచనము, 25వ సబ్వచనము ఇది చెప్తారు వాళ్ళు. 9:25 కనబడుతుంది బ్రాకెట్ లో 9వ చాప్టర్లో 25వ లైన్ ఏదో జెనెసిస్ అనే చాప్టర్లో క్రైస్ట్ ఏమన్నాడంటే కర్స్డ్ బి కెనాన్ కర్స్ బి కెనాన్ ఎ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ షల్ హీ బి అంటూ హిస్ బ్రదరన్ దాసాన దాసులుగా వారి సోదరులకి అతను మిగలాలి ఎ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్ షల్ హీ బి అంటూ హిస్ బ్రదరన్ సోదరులకి దాసాన దాసులుగా అతను ఉండాలి And therefore, not Christians, but biblical people prefer the law of Moses to Christ's law of love. Christ emo prema tattvanni danni bodhinchadu. Aithe biblical people prefer the law of Moses. Moses sthapinchina. Moses Christ kanna mundaru vadu. Jews lo pradhanamaina vadu. Athanu shasananni sthapinchadu. Biblical people prefer the law of Moses. Moses sthapinchina shasananni namutaru. క్రైస్ట్ చెప్పిన ప్రేమతత్వాన్ని అంతగా నమ్మటం లేదు ఇట్ ఈస్ అపాన్ ద ఓల్డ్ టెస్టమెంట్ విచ్ ప్యాండర్స్ టు ఆల్ దేర్ ప్యాషన్స్ దట్ దే బేస్ దేర్ లాస్ ఆఫ్ కాంక్వెస్ట్ ఎనెక్సేషన్ అండ్ టిరనీ ఓవర్ రేసెస్ విచ్ దే కాల్ ఇన్ఫీరియర్ ఇట్ ఈస్ అపాన్ ద ఓల్డ్ టెస్టమెంట్ విచ్ ప్యాండర్స్ టు ఆల్ దేర్ ప్యాషన్స్ దట్ దే బేస్ దేర్ లాస్ ఆఫ్ కాంక్వెస్ట్ ఎనెక్సేషన్ అండ్ టిరనీ ఓవర్ రేసెస్ విచ్ దే కాల్ ఇన్ఫీరియర్ ఎవరైతే వారి జాతుల కన్నా తక్కువగా ఉన్నారో ఇన్ఫీరియర్ స్టేట్లో ఉన్నారో వీళ్ళు సుపీరియర్ అనుకుంటే
వాళ్ళు ఇన్ఫీరియర్ అనుకుంటున్నారో వాళ్ళ మీద జులుము చూపించి వారి రాజ్యాన్ని తీసేసుకొని వారి కాంక్వెస్ట్ అంటే వాళ్ళ రాజ్యాన్ని గెలుచుకోవడం, ఎనెక్సేషన్ అంటే ఆ రాజ్యాన్ని వీళ్ళ రాజ్యాల్లో కలుపుకోవడం, ఎవరైతే గెలిచారో వాళ్ళ రాజ్యాల్లో కలుపుకోవడం, అలాగే క్రూరంగా వాళ్ళని పరిపాలించడం, టిరెనీ అంటే చాలా కష్టమైన శాసనములతో వాళ్ళని బాధ పెట్టడం. కొన్ని రేసులు నాకన్నా ఇన్ఫీరియర్, నాకన్నా తక్కువ స్థితిలో ఉన్న ఆ జాతులు అని అనుకోవడం వల్ల ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే బైబుల్లో న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ రెండు ఉంది. ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇలాంటి వాటిని, ఇలాంటి ప్యాషన్స్ని ప్రోత్సహిస్తోంది. ఇలాంటి ఓల్డ్ టెస్ట్మెంట్ విచ్ ప్యాండర్స్ టు ఆల్ దేర్ ప్యాషన్స్, దానికి అది వీళ్ళ రాగద్వేషాలని పెంపొందించేదిగా ఉంది, ఉద్వేగాల్ని పెంపొందించేదిగా ఉంది. దట్ దే బేస్ దేర్ లాస్ ఆఫ్ కాంక్వెస్ట్. అందుకని వాళ్ళు ఉద్వేగము, ఈ రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ లాస్, వాళ్ళ శాసనాలన్నీ కూడా ఎవరైతే క్షీణ దశలో ఉన్నారో, ఇన్ఫీరియర్గా ఉన్నారో, వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ రాజ్యాలని, వాళ్ళ దేశాలని తమ దేశాలలో కలుపుకోవచ్చని, వాళ్ళ మీద జులుము సాగించవచ్చని అనుకుంటున్నారు. వాట్ క్రైమ్స్ హ్యావ్ బిన్ కమిటెడ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ఇఫ్ టేకెన్ ఇన్ ఇట్స్ డెడ్ లెటర్ గివ్స్ అస్ అన్ ఐడియా హౌఎవర్ ఇన్అడిక్వేట్. ఏమేమి క్రూరమైన పనులు, నేరాలు జరిగాయో ఈ విధానాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఇఫ్ టేకెన్ ఇన్ ఇట్స్ డెడ్ లెటర్ దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే, ఇఫ్ టేకెన్ ఇన్ ద డెడ్ లెటర్ సెన్స్, ఇన్ఫర్నల్ ప్యాసేజ్ ఇన్ జెనెసిస్ హిస్టరీ అలోన్ గివ్స్ అస్ అన్ ఐడియా. సో జెనెసిస్ అనే చాప్టర్లో చరిత్ర చెబుతోంది, ఎంత సమర్థవంతంగా చెప్పలేకపోయినా కూడా, అర్థం మనం చేసుకోలేకపోయినా కూడా చరిత్ర చెబుతోంది ఎంత అర్ధరహితంగా మనుషుల్ని దాడి చేసి వాళ్ళ రాజ్యాన్ని లాగేసుకొని, ఇవన్నీ కూడా పాత టెస్టమెంట్లో ఉన్న శాసనం ప్రకారం మనం ఎవరినైనా దాడి చేయొచ్చు, మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళ రాజ్యాన్ని మనం కలిపేసుకోవచ్చు, ఇలాంటి విధానాన్ని పాటించారు అని చెబుతోంది. కొద్దిగా ఓల్డ్ ఇంగ్లీషు కొన్ని దీంట్లో ఇబ్బందులు ఉన్నాయి. Yes, this is a wholesale and unjust accusation. Where are your proofs for such a statement? మీరు చెప్పినది అసంబద్ధమైన అభియోగం, అన్యాయమైన అభియోగం మా మీరు చేశారు, దానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్తే దానికి ఆన్సర్ చెబుతోంది, దే ఆర్ రెడీ ఎట్ హ్యాండ్, నా దగ్గర రెడీగా ఉన్నాయి. క్రైస్ట్ ఈస్ ఎలెజ్డ్ టు హ్యావ్ సెడ్ లవ్ వన్ అనదర్ అండ్ లవ్ యువర్ ఎనిమీస్. ఒకరితో ఒకరు ప్రేమాస్పదులై ఉండండి, మీ శత్రువులను కూడా ప్రేమించండి అని క్రైస్ట్ చెప్పినట్టుగా చెబుతున్నారు. ఫర్ ఇఫ్ ఈ లవ్ దెమ్, ఇఫ్ ఈ లవ్ దెమ్ విత్ ఇన్ బ్రాకెట్స్ ఓన్లీ, విచ్ లవ్ యూ వాట్ రివార్డ్ విత్ ఇన్ బ్రాకెట్స్ ఆర్ మెరిట్ హ్యావ్ ఈ. ఫర్ ఇఫ్ యూ లవ్ దెమ్ ఓన్లీ విచ్ లవ్ యూ, ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళని మీరు ప్రేమించినప్పుడు ఏమిటి మెరిట్, ఏముంటుంది దాంట్లో, ఎంత గొప్పది, ఏముంది విషయం, ఏముంది. పబ్లికన్స్ కూడా అదే చేస్తారు కదా. పబ్లికన్స్ అంటే ఎవరు, థీవ్స్, పిక్ పాకెట్స్, అలాగే ఓడిఎస్ ప్రొఫెషన్ చేస్తున్న వాళ్ళు. అంత అభ్యంతరకరమైన, తరచూ అందరూ చేసే ప్రొఫెషన్ కాకుండా ఆడ్గా ఉన్న ప్రొఫెషన్ని పాటిస్తున్న వాళ్ళు, వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు కదా, నేను ప్రేమిస్తే వాడు నన్ను ప్రేమిస్తాను, అంత గొప్ప ఏముంది అని చెబుతోంది. సో వాట్ మెరిట్ ఇస్ దేర్, ఏమిటి దాంట్లో పెద్ద చెప్పుకోవాల్సిన విషయం. డూ నాట్ ఈవెన్ ద పబ్లికన్స్ డూ ద సేమ్, పబ్లికన్స్ కూడా ఇదే చేస్తారు కదా. అండ్ ఇఫ్ యూ సెల్యూట్ యువర్ బ్రదర్ ఓన్లీ, వాట్ డూ యూ మోర్ దాన్ అదర్స్. నువ్వు ఒకవేళ మీ బ్రదర్స్కి గౌరవం చూపిస్తే, వారికి నమస్కరిస్తే, ఏమిటి దానికన్నా ఏం చేస్తున్నావు. డూ నాట్ ఈవెన్ పబ్లికన్స్ డూ సో, పబ్లికన్స్ కూడా వాళ్ళు మ్యూచువల్గా ఒకరితో ఒకరు గౌరవాన్ని చూపించుకుంటున్నారు, ఏమిటి దాంట్లో ప్రత్యేకత మీరు చేసిన దాంట్లో అని అనింది. దేర్ ఆర్ క్రైస్ట్, దీస్ ఆర్ క్రైస్ట్ వర్డ్స్, ఇవి క్రైస్ట్ యొక్క మాటలు. బట్ జెనెసిస్ సేస్, జెనెసిస్ అనేది ఏం చెబుతోంది అంటే, కర్స్డ్ బి కెనాన్, ఎ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్ షల్ హీ బీ అంటు హిస్ బ్రదర్.
హీ వుడ్ బి ఎ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్. ఒకడు సర్వెంట్ ఉంటే ఆ సర్వెంట్ కూడా సర్వ్ చేసేవాళ్ళలాగా సోదరులకి సహాయపడేవాడుగా ఉండవలే. అండ్ దేర్ ఫోర్ నాట్ క్రిస్టియన్స్ బట్ బైబిలికల్ పీపుల్ ప్రిఫర్ ద లా ఆఫ్ మోసెస్ టు క్రైస్ట్ లా ఆఫ్ లవ్. కాబట్టి ఈ మోసెస్ ఏర్పాటు చేసిన జూయిజం, జూ ఫిలాసఫీలో ఉన్న, జూ బైబుల్లో ఉన్న శాసనములను ఆధారం చేసుకొని క్రైస్ట్ లా ఆఫ్ లవ్ని పట్టించుకోకుండా ఉన్నారు చాలామంది. ఇట్ ఈస్ అపాన్ ది ఓల్డ్ టెస్టమెంట్, ఓల్డ్ టెస్టమెంట్లో చెప్పిన విధంగా విచ్ ప్యాండర్స్ టు ఆల్ దేర్ ప్యాషన్స్, అది అందరి రాగద్వేషాలని పెరిగేట్టుగా చేస్తోంది. అండ్ దే బేస్ దేర్ లాస్ ఆఫ్ కన్క్వెస్ట్, దాని మీద ఈ టెస్టమెంట్లో చెప్పిన విధానంగా వాళ్ళ వాళ్ళ రాగద్వేషాలు పెళ్ళుబుకాయి. కాబట్టి దేర్ లాస్ ఆఫ్ కాంక్వెస్ట్ అంటే ఒక రాజ్యాన్ని మనం లాగేసుకోవాలి లేకపోతే గెలుచుకోవాలి అంటే ఆ శాసనాలన్నీ దాని కన్వీనియంట్గా రాసుకున్నారు. అలాగే ఆ ఏవైతే గెలుచుకున్నారో ఆ దేశాలని వాళ్ళ దేశాలలో కలుపుకోవడానికి, గెలిచిన వాళ్ళ దేశాల్లో కలుపుకోవడానికి కూడా కావలసిన శాసనాలు రాసుకున్నారు. అలాగే టెరెని, వాళ్ళని క్రూరంగా ట్రీట్ చేయడం, వాళ్ళు జస్ట్ బికాజ్ దే ఇన్ఫీరియర్ టు అస్, మనకన్నా తక్కువ స్థితిలో ఉన్నారు కాబట్టి, తక్కువ స్టేజ్లో ఉన్నారు కాబట్టి, మనం సుపీరియర్ అనుకుంటున్నాం కాబట్టి, మనం సుపీరియర్ కాబట్టి ఇన్ఫీరియర్స్ని ఇల్ ట్రీట్ చేయడం, ఇవన్నీ చేశారు. వాట్ క్రైమ్స్ హ్యావ్ బిన్ కమిటెడ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్. ఈ విధానంలో దీన్ని ఆధారం చేసుకొని ఎన్ని నేరాలు జరపబడ్డాయో అని అంది ఆవిడే. ఇఫ్ టేకెన్ ఇన్ ఇట్స్ డెడ్ లెటర్ సెన్స్, అంటే ముఖ్యంగా ఏవేవి జరిగాయో వాటిని ప్రామాణికంగా ఆ అర్థాలు ఏం చెబుతున్నాయో, డెడ్ లెటర్ సెన్స్ అంటే ఇంకా మళ్ళీ అటు ఇటు చూడక్కర్లే, ఆ మాటలు ఏం తెలియజెబుతున్నాయో వాటిని మనం అర్థం చేసుకుంటే ఎన్ని క్రైమ్స్ జరిగాయో, ఎన్ని నేరాలు జరిగాయో ఈ శాసనాన్ని ఆధారం చేసుకుని మనకు తెలుస్తుంది అని చెబుతోంది. ఇన్ఫర్నల్ ప్యాసేజ్ ఇన్ జెనసిస్ హిస్టరీ అలోన్ గివ్స్ అస్ ఎన్ ఐడియా హౌవర్ ఇన్అడిక్వేట్. సో ఇన్ఫర్నల్ ప్యాసేజ్ ఇన్ జెనసిస్ హిస్టరీ, జెనసిస్ అనే దాని యొక్క చరిత్ర, ఈ ప్యాసేజ్ ఇన్ఫర్నల్ ప్యాసేజ్ అని ఏదైతే ఉందో అది మనకు ఒక ఐడియాని ఇస్తోంది. అయితే పూర్తిగా మనం అవగాహన చేసుకున్నామా, ఇన్అడిక్వేట్గా ఉంది, సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం, దాన్ని మీరు కూడా మనుషులు ప్రవర్తించారు, నేరాలు చేశారు అని చెబుతోంది. సో ఇక్కడ మనం ఈ రోజుకి సగం ఈ క్వశ్చన్తో ఇవాళ స్టడీ ఆపేద్దాం, ఆపేసి మేడం విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫర్ డిస్కషన్.